సక్సెస్ అయింది. అలాగే విజువల్స్గా ఇప్పటివరకు వచ్చిన ప్రోమోస్ ప్రతి ఏ ప్రోమోకు ఆ ప్రోమోని అన్నట్టుగా ఎస్పెషల్లీ యూత్లో చాలా క్రేజీని క్రియేట్ చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు వెయిటింగ్లో ఉన్నారు. సో ఈ సమ్మర్ సంస్థ ద్వారా రిలీజ్ అవుతున్న ఈ సినిమా నిన్ననే సెన్సార్ కంప్లీట్ చేసుకొని యూఏ సర్టిఫికెట్ వచ్చింది. సో ఈ నెక్స్ట్ వీక్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం తెలుగు వర్షన్ టోటల్ వరల్డ్ వైడ్గా. ఈ సినిమా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ఒక లివింగ్ రిలేషన్లో ఒక వాళ్ళ ట్రావెలే ఈ సినిమా. దాంట్లో ఇస్తే స్పెషల్గా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఒకటి చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ప్రకాష్ రాజ్ గారు వారి వైఫ్లో ఉండే ఆ ఇంటిమసీ, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఫ్యామిలీస్కి చాలా బాగా కనెక్ట్ అయ్యేది. సో మ్యూజికల్గా ఉంటూ విజువల్ ట్రీట్తోని ఈ సమ్మర్లో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యే సినిమా. 15 ఇయర్స్ బ్యాక్ సఖీ సినిమా ఎలా అయితే మందరత్నం గారి ఒక లవ్ స్టోరీ ప్రేక్షకులని తెలుగు ప్రేక్షకులు ఎంత పెద్ద సక్సెస్ చేశారో, ఈ ఓకే బంగారం కూడా అంత పెద్ద సక్సెస్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో నెక్స్ట్ వీక్ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించబోతున్నాను. అలాగే నెక్స్ట్ వీక్లో హైదరాబాద్కి మందరత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారు అందరూ వస్తున్నారు. సో వచ్చిన రోజు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా గురించి వాళ్ళతో కూడా మాట్లాడి చెప్తాం. మన తెలుగులో కానీ మన దగ్గర లివింగ్ రిలేషన్ సినిమాలు రాలే. సో బాలీవుడ్లో ఎక్కువ వస్తాయి. సో ఫస్ట్ టైం సఖీలో ఎలా అయితే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకొని ఇంట్లో తెలియకుండా ఎలా అయితే ఒక కాపురం లాగా పెడతారో, అలా ఇది ఈ సినిమాలో ఒక అమ్మాయి అబ్బాయి బాంబేలో పరిచయమై వాళ్ళు కొన్ని రోజుల్లో వేరే దేశాలకు వెళ్ళిపోవటానికి వాళ్ళకు వాళ్ళ ప్రొఫెషనల్గా వెళ్ళటానికి ఫిక్స్ అయిన వాళ్ళు కొన్ని రోజులు కలిసి ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అదే లివింగ్ రిలేషన్, ఆ 2 మంత్సా 3 మంత్సా సినిమా టైం ప్రకారం. సో లాస్ట్కు విడిపోయేటప్పుడు వీళ్ళు లివింగ్ రిలేషన్ నుంచి విడిపోతారా, కలిసి ఉంటారా అనేది సినిమా. సో ఇది అల్టిమేట్ మన ఎమోషన్స్ ఏవైతున్నాయో, ఏది ఎలా ఉన్నా మనకు ఒక భారతీయ సంస్కృతి అనేది ఒకటి ఉంది. సో ఏ సినిమా తీసినా ఎన్ని రకాలుగా చూపించినా అల్టిమేట్గా ఫైనల్గా అది రావాల్సిందే, అది ఉంటేనే మనకు సినిమా కనెక్ట్ అవుతాం. సో ఈ సినిమాలో కూడా అలాంటిదే ఉంటుంది. సో వేకెన్సీ యా ఇప్పుడు ఉంది, యూత్లంతా మోడర్న్ కల్చరే కదా. యా 100% అండి, ఫ్యామిలీ కూడా చూసేది. అదే ఇందాక చెప్పాను కదా, ప్రకాష్ రాజ్ గారు ఆయన వైఫ్ మధ్యలో ఉండేది ఏదైతుందో అది పక్క మన ట్రెడిషన్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటి అనేది వాళ్ళని చూసే వీళ్ళకి అర్థమవుతుంది. అంటే ప్రజెంట్ ఉన్న యూత్లో ఎలా ఆలోచిస్తున్నారు, అదే ఒక పెళ్ళై ఒక 50 ఇయర్స్ ఉన్న కపుల్ ఎలా ఉంటున్నారు అనేది కంపారిజన్ ఈజ్ ఏ సినిమా. సో మన మన సొసైటీలో ఏదైతుందో అది మిస్ కాకుండా ఒక ఫ్యామిలీ ద్వారా వీళ్ళకి ఎలా తెలిసింది అనేది సినిమా. అది లేకుంటే అది లేకుండా ఉన్నాను రిలీజ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ, వెరీ సింపుల్ అండ్ క్యూట్. ఇలాగే ఈ ప్రెస్ మీట్ లాగే సినిమా కూడా ఉంటుంది. ఒకడొచ్చి నేను కులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే షెకండ్ ఇవ్వు, చనిపించాడు కదా అని చక్కెర కళ్ళను చూస్తే చుట్టాను చుట్టాను కూడా స్కెలిటన్ మిగలదు. టచ్లో ఉంటానండి, మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. గాడ్స్ అయినా వైలంటే బోస్ అయినా వైలంటే రే, ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు, దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది.
ఆయన ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది.